శుక్రవారం రోజున జవహర్ నగర్లోని వివిధ రాజకీయ పార్టీల అఖిలపక్ష ఆధ్వర్యంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ వసూలు చేసిన అధికార నాయకులపై చర్యలు మరియు ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పేద ప్రజలు ఎక్కువగా నివసించే జవహర్ నగర్లో ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా అధికార టీఆర్ఎస్ నాయకులు, రెవెన్యూ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది కుమ్మక్కై ఇల్లు నిర్మించుకునే వారి నుండి మధ్యవర్తలు, దళారుల ద్వారా పెద్ద మొత్తం వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు ఆవేదన పడుతున్నారు. ఇకనైనా మున్సిపల్ కమిషనర్ మరియు పాలక మండలి వెంటనే స్పందించి పేద ప్రజల నుండి వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి మరియు ఇంటి పర్మిషన్కు అవకాశం కల్పించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న దళారులపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జవహర్ నగర్ ప్రజల పక్షాన అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండ కింద ప్రసాద్ గౌడ్, రంగుల శంకర్, యాదగిరి, వేణు రాజేశ్వరి, మహేందర్ యాదవ్, ప్రవీణ్ యాదవ్, చారి, ఎల్లయ్య, కమల్, శ్రీనివాస్, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కువ మంది 90% మంది బీద ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వారందరూ కూడా కొన్ని ఊర్ల నుంచి వారు అక్కడ ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇక్కడ గూడు నిర్మించుకుందామని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ క్రమంలోనే గుడిసెలు అదేవిధంగా ఇల్లు కట్టుకుంటా నిర్మాణం చేసుకుంటున్న సమయంలో మున్సిపల్ శాఖ వారు అనుమతులు ఇవ్వరు. గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అనుమతి తీసుకుని ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు మున్సిపల్ శాఖ వారికి వస్తే అనుమతి లేవంటారు. కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తే ఎవరెవరు ప్రైవేట్ వ్యక్తులు, వారు ఎవరూ తెలియదు. అలాంటి వ్యక్తులు వచ్చి డబ్బులు వసూలు ప్రజలకు ఆ నిర్మాణం కంటే కూడా ఈ డబ్బుల పంపకమే ఎక్కువ బాధాకరం అవుతుంది. కాబట్టి తక్షణమే కమిషనర్ గారు స్పందించి వివరణ ఇవ్వాలి. డబ్బులు వసూలు వాళ్ళు మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళ, దానికి తగిన రిసిప్ట్ ఏమైనా ఇస్తున్నారా, లేదా ఈ అమౌంట్ ఎక్కడ పోతుంది, ఎవరు జోబులోకి వెళ్తుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని చేయాల్సిన అవసరం కమిషనర్ గారి పైన ఉంది. ఖచ్చితంగా ఎవరు చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు చేస్తున్నారా, ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారా, లేక అధికారులు ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా వసూలు చేసుకుని పంపకాలు చేసుకుంటున్నారా, ఈ విషయాన్ని ప్రజలు చూసుకెళ్ళాలి. మీరు కనుక అనుమతిస్తే దానికి సంబంధించిన రిసిప్ట్ ఇవ్వండి, లేదంటే కనుక మీరు ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా తీసుకోవద్దని చెప్పేసి మీకు తెలియజేస్తాం. ఇదే విషయాన్ని మీరు ఇక్కడ వరకు ఆపితే కనుక మీకు బాగుంటుంది, లేదంటే కనుక దీన్ని ఉన్నత స్థాయి అధికారం తీసుకుంటే ఖచ్చితంగా జవహర్ నగర్ నుండి అన్ని పక్షాలు ప్రజల కోసం పోరాడే, ప్రజల కోసం మద్దతుగా ఉండే అన్ని రకాల సంఘాలను, పార్టీలను కలుపుకొని ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.